ఇంకా ఎజెండా ఏం లేదు. దీన్ని వాట్ ఈస్ టు బి డన్, ఏం చేద్దాం అనే ఒకే ఒక కాన్సెప్ట్తో అందరితో డిస్కషన్ చేద్దాం, అందరం చూసి అనుకుంటాం, ఒక అడుగు ముందు చేద్దాం అనే ఒక ఆలోచనతో ఈ గెట్ టుగెదర్గా పిలవడం జరిగింది. ఇది మీడియా గురించి చెప్పలేదు, మీడియాలో ప్రచారం అందాము వాటి కోసం కూడా కాదు. కేవలం ఇప్పటిదాకా ఆర్గనైజ్ చేస్తున్న లీడర్స్ సంఘాలు వాళ్ళందరినీ కొన్ని తక్కువ అంచనా వేస్తున్న లీడర్స్ కాదు. అది ఏ సంఘమైనా, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, బీసీ సంఘాలలో కావచ్చు, ఆయా కుల సంఘాలలో కూడా కావచ్చు, వాళ్ళందరూ తమ తమ మేర కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళ ఉనికిని, వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తూ వాళ్ళందరి యొక్క సహాయంతో అసలు ఈ బీసీలకు ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కాంక్షన్ కలిగించడం ఎలా, అదేమన్నా సాధ్యమవుతుందా అనే ఒక చిన్న ఆశతో అందరిని పిలిచి ఒకసారి డిస్కషన్ చేద్దాం అనుకున్నాం. మేడం చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళ వరకు పిలిచాను. ఇంకా మనకు అందరి పరిమితికి చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో మన డిస్కషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపడి తొందరగానే అర్జెంట్గా ఆర్గనైజేషన్ చేసి అర్జెంట్గా ఏదో ఫలితాలు వస్తాయనే ఆశతో ఏమి మనం లేదు. అందరినీ కలుపుకోవడం ద్వారా మాత్రమే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని అందరి వ్యక్తులలో నేను దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎవరెవరు కలుసుకోవాలి, ఏ పద్ధతిలో కలిసి పనిచేయాలి, దేనికోసం పనిచేయాలి, ఏ మార్గంలో పనిచేయాలి, దానికి ఏ రూపం ఉండాలి అనే ఒక స్పష్టమైన విధానాలను చర్చిద్దామనే అభిప్రాయంతోనే ఈరోజు తెరవడం జరిగింది. నేను నా గురించి మీకు తెలుసు, దాదాపుగా అతి చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నప్పటికీ ఏదో ఒక పార్టీకి మాత్రమే లింక్ అయ్యాను. నాకు అనుభవం మేరకు దాని మీద మీరు ఏకీభవించవచ్చు, భిన్నాభిప్రాయాలు చెప్పవచ్చు, రకరకాలుగా చర్చించవచ్చు, ఇందులో ఏమీ ముఖవాడ లేకుండా మనం అందరం చెప్పుకున్నాం. రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమాలు నిర్మించగలం కానీ మనం రాజకీయాలకే అతీతంగా ఉద్యమాలను నిర్మించలేము. ఎందుకంటే ప్రతిదీ రాజకీయ సమస్యలతో ముడిపడుతుంది, పరిష్కరించాల్సిన వాళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ చెందుంటారు, ఉద్యమాలు చేసే వ్యక్తులతో మనంలో కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ చెందుంటారు. ప్రధానంగా ఉద్యమాల్లో ఐక్యత దెబ్బతినే ప్రధాన కారణం రాజకీయ పార్టీలు ప్రధాన కారణం వహిస్తాయి. ఆ పార్టీ వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నేను పోనండి, ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి నేను పోనండి, పిలిచేయని వ్యక్తి ఏదో ఒక ఉద్యమానికి, ఏదో ఒక పార్టీకి సంబంధించాడు కాబట్టి దానికి నేను పోనని, ఇలాంటివన్నీ మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ పద్ధతులు చూద్దాం జరిగే రెస్ట్రిక్షన్స్లు కొన్ని ఉంటాయి మనకి. నేను అందుకనే నేను ఆశిస్తున్నది ఏంటంటే పార్టీల ఖచ్చితంగా మన మనసులు ఏమి లేవు, పైకి ఏమి చెప్పినా ఆయా ఊర్లలో ఏదో ఒక రాజకీయ పార్టీ అభిమానమో కార్యకర్తలమో లీడర్మో ఎప్పుడో ఒకడు ఫిక్స్ అయి ఉంటుంది, తాయి అన్నది కొంత పెట్టాను. కాబట్టి రాజకీయ పార్టీ అనేది వ్యక్తిగతం, ఒక ఉద్యమం అనేది మన స్వాగతం మనది అనే ఒక విషయాన్ని కాన్సెప్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాన్ని చర్చను పెట్టి దాని కాన్సెప్ట్లో పోతే ఎలా ఉంటుందని ఒక ఆలోచనలో అనిపిస్తూ ఉన్నారు. అంటే మనకు ఒక సినిమా చూడాలనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ చూడాలనిపిస్తుంది, ఏదో ఒక సినిమాని అనుకుంటాం, ఒక ఆట ఆడాలనిపిస్తుంది, ఏదో ఒక ఆట ఆడ అనుకుంటాం, రాజకీయాలు చేయాలనిపిస్తుంది, ఏదో ఒక పార్టీ అనుకుంటాం. ఒక దైనందిక జీవితంలో అదొక భాగమే తప్ప అదే మన జీవితం కాదు అనే పద్ధతిలో రాజకీయాలని మనం అర్థం చేసుకునే పరిస్థితుల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా మనకు అనిపిస్తాం. ఉదాహరణకు ఒక తల్లి 4-5 కొడుకులు ఉండొచ్చు, ఒక కొడుకు కాంగ్రెస్లో ఉండొచ్చు, ఒక కొడుకు తెలుగుదేశంలో ఉండొచ్చు, ఒక కొడుకు బీజేపీలో ఉండొచ్చు, ఒక కొడుకు టీఆర్ఎస్లో ఉండొచ్చు, బయటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ జెండాలు పట్టుకొని జైలు కొట్టచ్చు, పార్టీ జెండాబాదులు కొట్టచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని కాంగ్రెస్లో ఉన్నవాడు అమ్మాయి అంటాడు, టీఆర్ఎస్లో ఉన్నవాడు అమ్మాయి అంటాడు, తెలుగుదేశంలో ఉన్నవాడు అమ్మాయి అంటాడు. వాళ్ళ అమ్మకు చిన్న కష్టం వస్తే ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలకు అతీతంగా దాని అమ్మ కోసం ఎలా గుర్తు చేస్తారో, ఎవరెవరో ఏ పార్టీలో ఉన్నా మన సమస్యల కోసం మన కోసం ఒకసారి కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని లోతుగా నేను తీసుకుపోతే ఎలా ఉంటుంది ఒక ఆలోచన కూడా మనం చేస్తాం. అంటే ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలు అనుకున్న వాళ్ళు కావచ్చు, వివిధ సంఘాలు అనుకున్న వాళ్ళు కావచ్చు, ఆయా సంఘాల యొక్క ఉనికిని కాపాడుతూనే, ఆయా సంఘాల బాధ్యతలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళని గౌరవిస్తూనే వాళ్ళందరితో ఒక కోఆర్డినేషన్ని వీలుంటే కలిసిపోదాం, లేకుంటే కలుపుకొని పోదాం, విడిపోతే చెడిపోతాం అనే ఒక కాన్సెప్ట్ని మన మైండ్లో తీసుకుందామని నాకు అనిపిస్తుంది. వీలుంటే కలిసిపోదాం, కలిసిపోయే వారు కలిసిపోదాం, లేదు కలుపుకొని పోదాం, కానీ ఎట్టి పరిస్థితులు విడిపోయే మార్గాలు మాత్రం ఎట్టుకోదు అనేది, అది బాధ్యత అనుకున్న వాళ్ళకైనా వివిధ సంఘాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకైనా దీన్ని మనం ఆలోచిస్తే బాగుంటుంది అనేది మీ అందరి దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను. నేను నాకు నేనుగా మీ అందరికి హామీ ఇస్తున్నది ఏంటంటే నాకు ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా
మన ఉద్యమాన్ని ఆ రాజకీయ పార్టీకి తీసుకోవడానికి ప్రయత్నించే సమస్య 80% ఉండదు. నేను ఆ పార్టీలో ఉండొచ్చు తప్ప ఉద్యమం మొత్తం ఆ పార్టీకి వస్తానే నమ్మకం కానీ దానికోసం ప్రయత్నం చేయడం కానీ దానికోసం కృషి చేయడం కానీ ఉండదు. పార్టీలు పెంచుకోవడం అంటే ప్రజలలో ప్రజల్లో భాగంలో భాగం కావచ్చు, అది అందరికీ వర్తిస్తూ ఉంటారు. కానీ ఏ పార్టీ అయినా మన ఉద్యమానికి పనికి రావాలని కృషి మాత్రం చేయాలి. నా పార్టీ నా బీసీ ఉద్యమానికి ఏం చేసింది అని ప్రశ్న వేసుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాను. ఎవరికి వాళ్ళం అదేవిధంగా నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని నా బీసీ ఉద్యమానికి అనుకూలంగా తీసుకొస్తాను అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం తప్ప నా ఉద్యమాన్ని మొత్తం నా పార్టీకి తీసుకుపోతాను అనే కాన్సెప్ట్ నుంచి మనం కొద్దిగా సైడ్ అప్ అవుతే మన పార్టీలో ఖచ్చితంగా మనం ఒక నిర్మాణం ఒక తీర్మానం చేస్తాం. ఆ తీర్మానాన్ని మన పార్టీ కూడా అంగీకరించే విధంగా ఏ పార్టీ ఉన్న వాళ్ళు ఆ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తీర్మానాన్ని మీరు కూడా చేయండి అని ఇంటర్నల్గా ముందు కష్టపడితే దాని అవతరణలు కూడా అందరూ కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇది కొంత కృషి చేస్తూ ఉంటే కొంత విజయం సాధిస్తామేమో అనే ఒక ఆలోచన నాకు ఉన్నాను. దీన్ని ఒక విధంగా అధ్యయనం చేస్తే ఒకటి అనిపిస్తూ ఉన్నారు. అందుకని దీన్ని ఒక పేరును కూడా మీ అందరినీ మనందరి మధ్యలో సూచించుకుందాం అనుకున్నాం. జస్ట్ ఇది కోఆర్డినేషన్, ఇది ఒక ప్రత్యేకమైన సంఘం కాదు, ప్రత్యేకమైన ఒక యాక్టివిటీ కాదు. ఉన్న సంఘాలని ఉన్న పద్ధతులని ఒక యాక్టివిటీలోకి తీసుకొని ఒక కోఆర్డినేషన్లో తీసుకొని వాళ్ళ వాళ్ళ యాక్టివిటీలో మన సపోర్ట్ కూడా కలుపుతూ మొత్తం ఉద్యమంలోకి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటూ ఒక ఉద్యమాన్ని తీసుకుపోయే పద్ధతిని ఒక డిమాండ్ రూపొందించే పద్ధతిని తీసుకొస్తే మంచిది అని అనిపిస్తూ ఉంది. అందుకని ఒక ప్రత్యేకంగా దీనికి ఒక అభివృద్ధి కమిటీ లాగానే దీన్ని పెడదామని ఆలోచన నాకు ఉంది. అభివృద్ధి అనగానే కేవలం అభివృద్ధి అంటే రాజకీయాలు చేసేవాడికి ఒక 10 వస్తే అభివృద్ధి అని, లేదు 100 రూపాయలు సంపాదించే వాడికి 150 రూపాయలు వస్తే అభివృద్ధి అని, ఈ ఒకటే అభివృద్ధి కాదు. అభివృద్ధిలో అన్నీ భాగస్వామ్యమే, అది సామాజిక కోణమైన ఆర్థిక కోణమైన రాజకీయ కోణమైన ఏదైనా సరే మూడు కోణాలలో ప్రతిదాంట్లో అభివృద్ధి చెందాలి. ఒక పూట వాళ్ళు తినేవాడు 2వ పూట తింటే అభివృద్ధి, లేదు 2 పూటలు తినేవాడికి 3వ పూట మంచి బట్టలు కట్టుకుంటే అభివృద్ధి, ఆర్థికంగా పెరగాలి సామాజికంగా పెరగాలి తద్వారా రాజకీయంగా కూడా బీసీలను ఎదగాలి అనే ఒక దానితో నేను చూశాను. నాకు రాజకీయ అనుభవం 40 సంవత్సరాలు ఉంది. నా అనుభవంలో ఒక మాట చెప్పగలను, బయట పెద్ద లీడర్లుగా బీసీలు అందరూ అనుకుంటాం, అందులో డౌటే లేదు. కానీ ఆయా పార్టీలలో మాత్రం చిన్న లీడర్లనే ఉంటారు, అది మీకు ఆ డౌట్ ఏం లేదు. పైకి మీరు మనం ఎందుకు చెప్పుకున్నా మనం గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయా పార్టీలలో మాత్రం ఖచ్చితంగా చిన్నదే అవుపడుతుంది ఇంటర్నల్లో. కానీ బయటకు వచ్చినప్పుడు మన యొక్క చొరవ, మన యొక్క యాక్టివిటీ, మన యొక్క పట్టుదల, మన యొక్క కమిట్మెంట్ ఖచ్చితంగా ప్రజలలో పెద్దవాళ్ళగానే అవి కనపడతా ఉంటాయి. కానీ ఇంటర్నల్గా రావాల్సిన హక్కులు వచ్చేసరికి బీసీలని ఆయా ప్రాంతాల్లో వెనకబడతానే ఉంటుంది. అంటే బీసీలకు అతీతంగా పైనన్న వాళ్ళందరూ కూడా నేను మొదటి నుంచి మన వాళ్ళకు నేను పార్టీలలో కూడా చెప్తూ వచ్చేవాడిని, పెద్ద పుల్లల్లో మంచి పెద్ద పూలు ఎప్పుడు ఉండదు నాకు తెలిసి. పెద్ద పూలు ఏదైనా పెద్ద పూలే, ఆకలి అయితే ఆయనే తింటది, కాకపోతే రేపు తింటది, కానీ తినడం అయితే ఇంకే. ఆ పెద్ద పూలలో ఏ పెద్ద పూలు ఇవ్వాలి నన్ను తినదులే అని ఒకవేళ ఒక పెద్ద పూలు ఎన్నుకుంటాం, అది తప్పదు. సమాజంలో పెద్ద పూల పాలన జరిగినంత కాలం ఒక్కొక్కరం ఒక పెద్ద పూలు ఎన్నుకుంటాము, తప్పదు. ఆ పరిస్థితుల్లో నుంచి మనం బయటపడాలంటే కొంతకాలం పడుతుంది, అది అవేర్నెస్ ఇచ్చే రాజకీయంగా కూడా మనం ఎదగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా దానికోసం ముందు ఒక ఐక్యతని తీసుకురావడం ద్వారా దాన్ని పోరాటానికి మార్చడం ద్వారా అదే రాజ్యాధికారానికి చివరికి పోతుంది తప్ప మొదటి ఈ రోజు నుంచే రాజ్యాధికారం అనుకుంటూ పరిగెత్తినంత మాత్రం రాదు. ఫస్ట్ అవేర్నెస్ రావాలి అని మీకు మనం తెలియని విషయాలు కాదు కానీ మరొకసారి చర్చించుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది నేను అనుకోవాలి. అందుకని మొత్తం బీసీ కులాలని నేను అనుకోవడంలో ఇప్పటికి కూడా ఒక వార్డు మెంబర్ కూడా తెలవని బీసీ కులాలకి చాలా కులాలు ఉన్నాయి. అవి ఆధారిత కులాలు కావచ్చు ఏ విధంగా కానివ్వండి, ఇంకా వార్డు మెంబర్ కూడా కనీసం తెలవని కులాలకి చాలా కులాలు, అసెంబ్లీ కలుగు పెట్టని కులాలైతే చాలా ఉన్నాయి, అందులో మనకు డౌటే లేదు. నేను అనుకోవడం ఏంటంటే మొత్తం బీసీ కులాలలో ఎవరు ఏ సంఘం బీసీ ఆర్గనైజేషన్ చేసినా అట్టడు ఆధారిత కులాల దాకా బయటికి బీసీ కమిటీలో తీసుకురావడానికి కొంచెం వెనక ముందు అడుగుతూనే ఉన్నాం. ఆయా కులాలు వాళ్ళ కుల సంఘాలు పెట్టుకోవడం తప్ప బీసీ ఉద్యమంలో కూడా ఒక ప్రధాన పాత్రలకు రాలేకపోతా ఉన్నారు. నేను వివిధ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు నేను ఆ ప్రయత్నం చేస్తే నాకు సహకారం కూడా దొరకలే, ఎందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరంటే అక్కడికి పోతారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, వాళ్ళు మనకి ఏం ఉద్యమంలో పనికొస్తారు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ రాజ్యాంగం వాళ్ళకు కూడా ఒక హక్కు కల్పించిందని వాళ్ళందరినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని, అంటే బీసీలలో కూడా మిగతా అట్టడుగులో ఉన్న వాళ్ళని కూడా మనం పైకి తీసుకురావాలని ఒక ప్రయత్నాన్ని ఇప్పటికే పైకి వచ్చిన వాళ్ళు పైకి కావడం అంటే ఏదో పెద్ద గంకార్యం చేసిన వాళ్ళని కాదు, కానీ ఉన్నంతలో బెటర్ అనుకునే వాళ్ళందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మొత్తం బీసీ ఆర్గనైజేషన్లో ఒక 6 భాగాలుగా నాకు అనిపిస్తూ ఉంది, అది మీరు చర్చించినప్పుడు కూడా చెప్పండి. ఒకటి,
ఈ శిలలో మొదలు ఉత్పత్తి కులాలుగా, అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడం ద్వారా కానీ, ఒక వస్తువుని అమ్మడం ద్వారా కానీ, ఒక కులవృత్తిగా చేపట్టిన వారికి కొన్ని కులాలు ఉన్నాయి. కానీ మనం ఉత్పత్తి కులాలు అనవచ్చు, అంటే ఒక వస్తువుని తయారు చేయవచ్చు, లేకపోతే ఆ వస్తువుని అమ్మడం ద్వారా కానీ దాన్ని ఉత్పత్తి కులాలుగా అనవచ్చు. దీంతో కొద్దిమంది వస్తుత్పత్తి ఎక్కువ జరిగినప్పుడు, మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు, కొద్దిగా ఆర్థికంగా బలపడ్డ పరిస్థితి కూడా కొన్ని కులాలను మనం చూస్తాం. దీన్ని ఉత్పత్తి కులాలుగా చూస్తాం. రెండోది సేవా కులాలుగా మనం తీసుకోవచ్చు. సేవా కులాలుగా చూసినప్పుడు వాళ్ళ చేతిలో ఏ వస్తువు ఉండదు, ఒక వస్తువు తయారు కాదు, రెక్కల కష్టమే ఆర్థిక గతి. ఎదుటోడికి సేవ చేయడం ద్వారా, ఆ సేవ ద్వారా మనం అంతో ఎంతో ఆర్థికంగా వృద్ధిని కల్పించుకునే కులాలు కూడా కొన్ని ఉంటాయి. అవి సేవా కులాలుగా, ఉదాహరణకు రహితం తీసుకోవచ్చు, ఉదాహరణకు నాయ బ్రాహ్మణులు తీసుకోవచ్చు, ఉదాహరణకు బోయ కమ్యూనిటీని ఏదైనా గ్రామ సేవకులుగా వాళ్ళని చేస్తున్న వాళ్ళని మనం తీసుకోవచ్చు. ఇది సేవా వృత్తిగా కలిగిన వాళ్ళ వృత్తులు కూడా మనం కొంతమందిని చూడవచ్చు. అందుకని మొదట మనం ఉత్పత్తి కులాలుగా ఒక వర్గాన్ని తీస్తే, సేవా కులాలుగా రెండో వర్గాన్ని తీస్తే, మూడోది ఆధారిత కులాలు, అవి సంచార జాతులుగా ఉన్నాయి, దాన్ని మనం పదం వాడకూడదు కానీ యాచక వృత్తిలో కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం. అంటే ఒక గ్రామాన్ని మొత్తం యాచక వృత్తిగా కలిగిన వాళ్ళు, లేదు ఒక కులం మీద ఆధారపడ్డవాళ్ళు, ఆధారిత కులాలు. ఒక కులానికి మరో కులం ఆధారితంగా ఉంటుంది, ఆ కులం మీద మాత్రమే ఆధారపడతారు ఇప్పటికి కూడా. అలాంటి వాళ్ళు మనం చాలా చూస్తాం, ఉప కులాలు అంటాం మనం. ఈ కులాలు కూడా మనకు మూడో భాగంగా కనపడుతూ ఉన్నాయి. ఉత్పత్తి కులాలు కనపడుతున్నాయి, సేవా కులాలు కనపడుతూ ఉన్నాయి, ఆధారిత కులాలు కూడా కనపడుతూ ఉన్నాయి. నాలుగోది దళిత క్రిస్టియన్స్, వీళ్ళు బీసీ విభాగంలో ఉన్నారు. ఎస్సీలు కనుక బీసీ మన క్రిస్టియానిటీ తీసుకుంటే బీసీలుగా మారుతూ ఉన్నారు. వాళ్లకు తిరిగి మమ్మల్ని ఎస్సీలుగానే ఉంచాలనే డిమాండ్ కూడా ముందుకు వస్తూ ఉంది. ప్రజెంట్ బీసీలుగా ఉన్నారు కాబట్టి మనం బీసీ ఆర్గనైజేషన్గా చూడొచ్చు, కానీ వాళ్ళ డిమాండ్ను కూడా సమర్థించాల్సిన అవసరం జనరల్గా ఉంటుంది. వాళ్ళు ఎస్సీగా ఉన్నారు, బీసీలకు డైవర్ట్ ఎలా అవుతారు? ఒక ఓసీ కనుక క్రిస్టియానిటీ తీసుకుంటే బీసీగా మారుతాడా, లేదా ఎస్సీగా మారుతాడా? ఇవన్నీ మనం ముందుకు వస్తున్న చర్చలు. అందుకని ఒక ఏరియా ఏమైనా ఈ రోజుకు మాత్రం దళిత క్రిస్టియన్స్ కూడా బీసీలుగానే ఉన్నారు. ఐదో చూస్తే ముస్లిం బీసీలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా అంటే లడ్డాస్ కావచ్చు, షేక్ భాగాలు చూసినాక ఆరు భాగాన్ని బీసీలలో ప్రధానంగా భాగంగా ఉన్న మహిళని మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది. అంటే వృత్తిని కూడా మనం ఏ విధంగా మహిళల్ని తీసుకురావచ్చు అంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తాను, రచకులు ఉన్నారు, నా చిరుతనాన్న మన చిరుతనాన్న అందరితనాన్న కూడా ఇల్లు తిరిగి బట్టలు తీసుకొస్తే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ మూటలు నిద్ర పెట్టుకొని పోయి చెరువుకు పోయి పట్టుకొని వచ్చేవారు. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత, మోడర్నైజేషన్ పెరిగిన తర్వాత, ఇండ్ల కూడా తిరిగి ఆ మహిళ బట్టలు తీసుకొచ్చిన తర్వాత, ఆ చేసిన వృత్తే మొత్తం కుటుంబాన్ని పోషించేది లేక, అయ్యా ఈ నాలుగు బట్టల కోసం ఇంకా నువ్వు ఉండాలన్నా, నువ్వు కూలిపో ఈ నాలుగు బట్టలు నేనే వృత్తి చేస్తాను అని అది భార్యకి అమ్మాయికి పరిమితమైపోయి భర్తలు కూలిపోవాల్సిన పరిస్థితికి నెట్టబడి, అంటే కుటుంబానికి సంబంధించిన వృత్తి కేవలం అది మహిళల వృత్తికనే, అది కూడా కొద్ది మందికే పరిమితమైంది. అదే మీరు గీత కార్మికులు తీసుకున్నట్టయితే, భర్త చెట్ల గారికి పోయి కళ్ళు తీసినట్టయితే, భార్య తిన టిఫిన్ పట్టుకొని పోయి ఆ టిఫిన్ పెట్టుకొని తర్వాత ఆ కళ్ళు అమ్ముకొని వచ్చేది వాళ్ళ. ఇప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా నువ్వు గీసే రెండు గుండెల కళ్ళుకి దాన్ని తీసుకుపోయి అమ్ముడుకోని దానికి అది కుటుంబం మొత్తం భరించలేమలే కానీ ఆ నాలుగు సీసాల కళ్ళు అయితే నువ్వు అమ్ముకోనరా, నేను కూలిపోయాను కానీ భార్య కూలిపోయి అది భర్తల వృత్తిగా మారిపోయిన పరిస్థితి ఉన్న పరిస్థితిలో కనపడతాము. వృత్తి తగ్గుతుంది అంటే కుటుంబంలో కూడా వృత్తి తగ్గిపోయే పరిస్థితి, మొత్తం కుటుంబాలలో వృత్తి తగ్గుతూ ఉంది, కుటుంబంలోనే వృత్తి తగ్గుతూ ఉన్నది, ఈ విధంగా గురించుకుపోతా ఉన్నది. చివరికి డిమాండ్స్ కూడా మనకి ఎలా వస్తున్నాయంటే, మనం సామాజికంగా ప్రధానంగా పెరగాల్సిన డిమాండ్స్ ముందొస్తూనే బ్రతకాల్సిన డిమాండ్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చాకులలో బట్టలు ఉంటా ఉంటే ఇక్కడ దాకా మొత్తం దాకా చర్మం అంతా ఊడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక్కడ వీటి పరిస్థితి ఏంటి, వీళ్ళకి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఏంటి, ఇలా ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా మనకు డిమాండ్ రావడం లేదు. నేను ఒక చోట చూశాను, గీత కార్మికులు చెట్లు చెప్తా ఉంటే పక్కన గౌరవ మీటింగ్ పెట్టారు. ఏంటి వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు గీత కార్మికులు వెళ్తారు. మరి మీకు ఎవరంటే మీకు గౌరవం, మరి వాళ్ళు ఎవరంటే వాళ్ళు గౌరవం, అంటే వాళ్ళు తల్లి గీస్తున్నారు కాబట్టి వాళ్ళు చిన్నోళ్ళ కింద లేక, మనం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి పెద్దోళ్ళ కింద లేక అని. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏ విధంగానైతే ఒక సంఘం కుల సంఘం పెట్టాము, ఆ కులం ఎన్ని రూపాల్లో ముందుకు పోతే అన్ని రూపాల్లో మన సంఘం పోవాల్సిందే. అది ఖచ్చితంగా ఉద్యోగస్తుల్లో ఆ కులం దెబ్బతించే వాళ్ళ మీద మనం ఉండాలి, వ్యాపారస్తుల్లో కులం దెబ్బతించే వాళ్ళ మీద మనం ఉండాలి,
ఆ వృత్తి చేసే వాళ్ళ మరి వాళ్ళు దెబ్బలేదు వాళ్ళ మటు మనం ఉండాలి. ఈ విధంగా లోతుగా కూడా దీన్ని పరిశీలించి బతకటం బాగుపడటం ఈ రెండు కాన్సెప్ట్లు మన మైండ్ లో ఉండాలి. సంక్షేమము అభివృద్ధి ఈ రెండు కండ్లగా ఉండాలి అనే దాన్ని దీన్ని లోతుగా మనం అధ్యయనం చేసి డిమాండ్స్ ఆమోదించి ప్రభుత్వాన్ని సాధ్యమైన వరకు మెడలు వంచే ప్రయత్నం. ఏ ప్రభుత్వం ఎక్కడుంది, ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఒక చోట ప్రభుత్వం ఉండొచ్చు, మరొకడు మరొక ప్రభుత్వం ఉండొచ్చు. ప్రభుత్వం ఏదైనా పాయింట్ కాదు, ప్రభుత్వం ఏదైనా మన సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు అడిగి పరిష్కరించుకుంటాం, లేదు పోరాటం పరిష్కరించుకుంటాం, పోరాటం సాధ్యపడి కనబడి పరిష్కరించుకుంటాం, కలబడకపోతే వచ్చి పరిష్కరిస్తాం, లేకపోతే తీర్చి పరిష్కరిస్తాం అనే ఒక మాంసక్తికి మనం చివరికి పోవాల్సిన పరిస్థితి నెట్టుకొడతాం. అందుకని మనం అనుకోవడం ఏంటంటే దీన్ని ప్రధానంగా లోతుగా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కరు పరిశీలించడం కోసం ప్రత్యేకంగా అనుభవజ్ఞాపకులు టీం వేసి ఒక ప్రత్యేకంగా డిమాండ్లు తయారు చేసి ఆ డిమాండ్లతో అన్ని రంగాలని అన్ని వర్గాలని అన్ని సంఘాలని కూడా ఏ సంఘాన్ని కూడా రద్దు చేసుకొని మరో సంఘంలో కలుసుకొని ఈ వేదిక పిలుపునివ్వరు. ఏ సంఘం ఆ సంఘాన్ని మేము ఉనికిని కాపాడుతూ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూనే కలిసిపోదామని దానికి లాస్ట్ కాన్సెప్ట్ మరొకసారి దృష్టిని తీసుకొస్తున్నాను. వీలుంటే కలిసిపోదాం, లేకుంటే కలుసుకొని పోతాం, విడిపోతే చెడిపోతాం. ఈ కాన్సెప్ట్ని కనుక మన మైండ్లో పోగలిగినంత వరకు ఆ కులాల్లో పోవడం మంచిది అనేది. అంటే మొదలు బీసీలు ఐక్యత కావాలంటే ముందు ఏ కులం ఆ కులంలో ఉన్న వర్గాలు కూడా ఐక్యత కావాలి. అందుకని రేపటి నుంచి రాబోయే నిర్మాణ కాలంలో ఎట్లయితే మనం ఇప్పుడు ఒక 100 మంది ఇక్కడ కూర్చుంటున్నాము, ఏ కులానికి ఆ కులం ఒక 100 మంది ఇదే వేదికలో ఇదే హాల్లో ఇలాగే కూర్చుందామని నేను మీకు అనుకుంటున్న పద్ధతి. వారానికి 10 రోజులకో పెడదాం, ప్రతి కులం నేను ఒక 100 మందిని కూర్చోబెట్టండి. ఒక 10 కులాలు 12 కులాలు లేదు చిన్న కులాలు అయితే కలిపి ఒక ఒక రంగంగా తీసుకొని ఒక 10-12 రంగాలు ఎన్నుకొని ఈ 10-12 రంగాలను కూడా విడివిడిగా ఒక 100 మందితో సమావేశమై ఈ 1200 మందిని ఒక జెండల బాడీ జరిపి ఆ జెండల బాడీలో ఒక బీసీ ఉద్యమానికి పిలుపునిద్దాం. ఇది నిలబడుతుందా, 2 నెలలు పడుతుందా, 2 నెలలు 18 రోజులు పడుతుందా, పడనీయండి. తొందరపాటు అసలు అక్కర్లేదు. బేస్తో ఇటుక కట్టుకున్న వాడు ఇల్లు కట్టుకుంటాడు తప్ప తొందరపడ్డ వాడు ఏ తుఫాన్ అక్కర్లేదు, భూకంపం అక్కర్లేదు, తుఫాన్ అక్కర్లేదు, గాలికి పడిపోతాడు. ఇది అయితే ఇప్పటిదాకా నడిపిన ఉద్యమాలను కానీ సంఘ నాయకులు కానీ ఎవరిని నిర్మించవచ్చు లేదు. వాళ్ళందరూ వాళ్ళ తమ్ముడు ప్రయత్నం చేస్తున్నారనే మనం అనుకోవాలి. వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి. ఎవరు ఏ పని చేసినా వాళ్ళందరూ కూడా మనం పిలవాలి. అందుకని ముందు ఏ కులంలో ఆ కులంలో ఒక 100 మందిని ప్రయత్నం చేద్దామని ఆ విధంగా చేసే దాంట్లో ఒక కోఆర్డినేషన్ కమిటీ. ఎందుకంటే నా సంఘాన్ని వదిలిపెట్టి ఆ సంఘం ప్రెసిడెంట్ పెట్టారు, నేను సంఘానికి ఈ సంఘానికి ప్రెసిడెంట్ కదా, రకరకాలుగా ఉంటాయి. అయితే ఉన్న సంఘాలకు ఒక కోఆర్డినేషన్ కమిటీ లాంటి దాన్ని భవిష్యత్తులో తీసుకొని ముఖ్యులు 15 మంది అన్ని సంఘాల పెద్దల్ని కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ, తెలంగాణకు ఒక కమిటీ, అట్లాగే ఆంధ్రకు ఒక కమిటీ కూడా ప్రత్యేకంగా చేసి అన్ని రంగాల్లో కూడా తిరుగుదామని రాజకీయాల్ని సెకండరీ చేసుకుందాం, రంగాన్ని మాత్రమే ప్రైమరీ చేసుకుందాం. ముందు కుల సంఘాన్ని కాపాడుకుందాం, తర్వాత వెనకబడి కావాలని కాపాడుకుందాము, ఆ తర్వాత రాజకీయంగా నిలబడదాం అనే ఒక పాయింట్ని తీసుకొని ముందుకు పోదాం. నా అనుభవంలో నేను చెప్తున్నాను, మొయ్యాల్సిన జెండాలన్నీ మోసినాను, చేయాల్సిన ఉద్యమాలు చేశాను. జైల్లో కాడ మొదలు పెడితే ఏది నాకు కొత్తగా చాలామందిని నమ్మాను, చాలా ఉద్యమాలు చేశాను. కానీ ఒకటే, ఎక్కడున్నా ఒక్క మాట మాట్లాడేవాళ్ళు ఎప్పటికైనా మంచివాడు. ఒక చోటనే ఉండి 100 మాటలు మాట్లాడేవాడి కంటే మన అందరం కూడా ఆయా ఉద్యమాల్లో ఆ రంగాల కోసం పనిచేసిన వాళ్ళని కాబట్టి మీరు మీ అమూల్యమైన సలహాలు ఇవ్వడం ద్వారా ఒకటి ఎలా చేద్దామని కానీ నేను చెప్పిన కాన్సెప్ట్లో ఇంకేమన్నా కలిపెట్టి ఉన్నా కానీ లేదు ఇంకేమైనా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కానీ లేదు ఇలా బాగుండదని చెప్పే అభిప్రాయం కానీ స్ఫూర్తిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఒక పేరుకని నేను ఉండిన క్లబ్లో ఒక పేరు పెట్టాము, దాన్ని సమర్థించినా లేదు దానికి ఆల్టర్నేటివ్ సూచనలు చేసినా చేయొచ్చు. అట్లా ఒక లోగోను కూడా మేము అనుకుంటున్నాం, దాన్ని కూడా చెప్పొచ్చు. లేదు ఇవన్నీ కాదు మరో రకంగా దీన్ని చేసి ఐక్యత బాగుంటుందేమో చెప్పే హక్కు కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. మనసులో ఉన్న మాట చెప్పండి, మొగవాటం అక్కలేదు, సూటిగా అనుకుందాం. రాబోయే కాలంలో మంచి ఉద్యమాన్ని ఒక మంచి వ్యాక్యూమ్ ఏర్పడాలి. ఇప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పడి ఒక వ్యాక్యూమ్ ఏర్పడాలి. తెలంగాణలో అధికారం కోసం అన్ని వర్గాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఈ ఆలోచనలో బీసీ వర్గాలుగా మనం ఆలోచించకూడదని కాదు, మనమే ఆలోచించాలి. తగ భాగానికి పైన ఉన్నవాళ్ళం ఆ పద్ధతిలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ ఎజెండా ఏం చేయాలి అనే ఎజెండా కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడాలని మనస్ఫూర్తితో కూడుకుని సెలవు తీసుకుంటాం. ఒకరికొకరు